భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొర్రేడు బాగు నుంచి కోట్ల రూపాయల సహజ సంపద ఇసుక దారి మళ్లుతుంది. దీంతో నది భూగర్భ జలాల మట్టం పడిపోతుంది. ఇది భవిష్యత్ తరాలకు ప్రమాద సూచిక. ఎక్కడో పట్టభూముల్లో ఇసుక మేటలు వేసిందని, తరలింపునకు అనుమతులు కావాలని కోరితే మాత్రం పరిశీలించకుండా ఓకే చెప్పిన అధికారులు ఇందుకు కారణమయ్యారు. దీంతో ఓ ప్రాంతం పేరుతో అనుమతులు తీసుకుని మరో ప్రాంతంలో ఇసుక తవ్వకాలు అడ్డుగోలుగా తరలిస్తూ కొందరు పెద్దలు లక్షలు గడుస్తుండగా తమకేమీ పట్టనట్టు అధికారులు వ్యవహరించడం విమర్శలకు తావితీస్తుంది. మొర్రేడు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. అధికారులు తమ ఇష్టరీతిని ఇస్తున్న అనుమతులు ఇందుకు దోహదపడుతున్నాయి. అనుమతి ఓ ప్రాంత పేరుతో తీసుకుని ఇసుకను మరో ప్రాంతంలో తోడేస్తుండటంతో విలువైన కోట్ల సహజ సంపద అక్రమంగా దారి మళ్లుతోంది. ఏకంగా పదుల సంఖ్యలో భారీ ఎత్తున ఇసుక వాహనాలు రావడంపై గ్రామీణ ప్రజలు ఆందోళనకు దిగారు. మండల పరిధి మొర్రేడు నది పరివాహక ప్రాంతం నుండి శుక్రవారం గంగాదేవి గొప్ప మీదుగా పాల్వంచకు ఒక్కసారిగా రాకపోకలు సాగించడాన్ని తొలుత దందెలపోర ప్రజలు గుర్తించి వాహనాలను అడ్డగించారు. తమ ప్రాంతం నుంచి వెళ్లొద్దని, ప్రత్యామ్నాయ మార్గం తీసుకోవాలని కోరారు. చూసుకొచ్చి మా ఊరి మాట్లాడుతాయా? మనసు అప్పట్లు చేస్తే మనం పొందుతున్నాం, ఎవరితో తెలిసే పనులే మనం. ఏదైనా మా నాగార గ్రామ పంచాయతీలో ఉసే కోరుకోవాలంటే చిన్న చిన్న పర్మిషన్ సార్. మా ఊళ్ళో కట్టుకోవాలన్నా, ఒక గుడిసె కట్టుకోవాలన్నా, ఒక మరుగుతోటి కట్టుకోవాలన్నా వచ్చేమంటే మమ్మల్ని కట్టుకుంటారు. ఇదేంటి పర్మిషన్ ఇచ్చింది? ఎవడిది ఎవడిచ్చాడు పర్మిషన్? ఇది మా ఊరికి అన్యాయం జరుగుతుంది, మా పిల్లలకి అన్యాయం జరుగుతుంది. ఈ టైంలో ఉసే దూరం పోతుందంటే ఎంత ధైర్యం కావాలని చెప్పండి మీరు. ఇది తెలంగాణ దగ్గపోతున్నారు అంతేనా కదా? మా ముందు పరిస్థితులు కాదు, నేను నాకు రాస్తాను. నేను అవసరం వస్తే మెరక ఇవ్వండి, మరలా చెప్పాలని మెరక. మా పేరు చెప్తారు, మీరు పదనాలు చేస్తారు.